అంటే కొన్ని పనులు ఆటోమేటిక్గా జరిగిపోవాలి. ఒకసారి ఒక రూల్ ఫ్రేమ్ చేసుకొని, గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకుంటే ఆ ఫ్రేమ్లోకి వస్తే ఆటోమేటిక్గా పని జరిగేటట్టు. ప్రతిసారి మళ్ళీ రావాలా, అడగాలా, ప్రతి వ్యక్తిని నేను ఎగ్జామిన్ చేయాలనేది పరిస్థితి ఎందుకు? ఒక సిస్టమ్ తయారు చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా దాని ప్రాసెస్లో అది నడవాలి అనేది, వ్యవస్థల్ని రివైవ్ చేయాలనేది నా ఆలోచన. అన్ని శాఖలలో గంటల కొద్ది ఈరోజు సమీక్షలు చేస్తున్నది. దెబ్బతిని ఈరోజు వ్యవస్థలు కూలిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ వ్యవస్థల్ని నిలబెట్టడానికి, వాటిని బలోపేతం చేయడానికి, వాటిని నడిపించడానికి విధి విధానాలు ఖరారు చేస్తున్నాం. మనకు టూరిజం పాలసీ లేదు, ఎనర్జీ పాలసీ లేదు, స్పోర్ట్స్ పాలసీ లేదు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 10 సంవత్సరాల తెలంగాణకే పాలసీ లేదు. పాలసీ లేకపోవడం కూడా ఒక పాలసీ కింద భావించరు కొంతమంది. అట్లాంటి పరిస్థితి నుంచి ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ విధి విధానాలను ఖరారు చేస్తూ మన ఎదురుకొచ్చిన సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడం కాదు, శాశ్వతంగా దానికి విధి విధానాలను రూపొందించండి అని చెప్పి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాము. అనుకున్నంత ఆశామాసిగా అది ప్రభుత్వ వ్యవహారంలో బండి నడపడం మీకు తెలియదు కాదు, మీరు అందరు కూడా చూసిండ్రు. దానికి ఒకసారి ఎన్నికో ముందో అవుతుంది. కొంతమంది అధికారులకు విధానం 10 సంవత్సరాలు ఒక సిస్టంలో పనిచేస్తే ఓవర్ నైట్ ఆ సిస్టమ్ అంతా మార్చాలనుకుంటే కూడా కొన్నిసార్లు వాళ్ళకి అర్థం కాదు కదా, అర్థం కావడానికి కూడా కొంత సమయం పడుతుంది. వాళ్ళు అనుకుంటారు 10 నెలలు అయితే వీరు వారే అవుతుండొచ్చు అని కూడా ఎదురు చూస్తుంటారు కొంతమంది. ఎందుకు అని అంటే ఆ 10 ఏళ్ళు అట్లా చూసినాం సార్ ఏదో కొత్తలో ఊపులో ఉన్నట్టున్నాడు, కానీ సార్కి కూడా తత్వం బోధపడుతుంది 10 నెలలు అయితే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటివి ఏమి ఉండవు మిత్రులారా. మేము మీలో ఒకరమే. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది. అదేవిధంగా ఇంకొక మాట చివరగా నేను ఒక మాట చెప్పదలుచుకున్న సార్ అన్నీ చెప్పింది కానీ మేము అడిగింది కానీ మేము కోరుకుంటున్నా చెప్తలేడని అనుకుంటున్నారు. మా సీనియర్ నేను ప్రెస్ అకాడమీ దగ్గర ట్రైనింగ్ పెట్టాలన్నా, క్లాసులు పెట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా చిల్లి గవ్వ చేతిలో లేదు, ఈ నుంచి పోతే మళ్ళీ పాత రోజులే అన్నట్టుగా ఉంది అని మా సీనియర్ మనసులో ఉంది. అందుకే ప్రెస్ అకాడమీ దగ్గర ఒక 10 కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి. లైక్ చేయండి.